రామాయణం రెండవ భాగం. ఋష్యశృంగుడు వచ్చి దశరథుడి వద్ద అతిథిగా ఉంటున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. వసంత ఋతువు ప్రవేశించింది. దశరథుడు ఋష్యశృంగుడితో, ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి అన్నాడు. ఋష్యశృంగుడు సరే అన్నాడు. అశ్వమేధ యాగం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించారు. యజ్ఞాలు చేసేవారు, వేదాలు చదివేందుకు సుయజ్ఞ వామదేవుడు, బాబలి, జావాలి, కశ్యపుడు మొదలైన మునులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు పిలిపించబడ్డారు. ఏమేమి వస్తువులు సమకూర్చాలో వశిష్ఠుడు మొదలైన వారు చెప్పారు. సమర్థునైన వాణ్ణి గుర్రం వెంట పంపారు. సరయు నది ఉత్తరపు గట్టున యజ్ఞశాల నిర్మించారు. యజ్ఞ కార్యాల్లో పాల్గొనటానికి వడ్రంగులను, బేలుదారీలను, చిత్రకారులను, నాట్యశాస్త్రంలో ప్రవీణులను నియోగించారు. యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు. బ్రాహ్మణులకు కుటీరాలు, భోజనాలకు విశాలమైనటువంటి పందిళ్ళు తయారు చేశారు. సమస్తమైన రాజులకు, చతుర్వర్ణాల వారికి ఆహ్వానాలు వెళ్ళాయి. మిథిలరాజైన జనకుడికి, కాశీరాజుకి, దశరథుడి మామగారైన కేకయ మహారాజుకు, రోమపాదుడికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్ళాయి. అనేక మంది రాజులను సుమంత్రుడు స్వయంగా వెళ్ళి ఆహ్వానించాడు. కావలసిన వారంతా వచ్చి బసలలో విడిది చేశారు. మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకుని దశరథుడు యజ్ఞశాలకు బయలుదేరి వచ్చాడు. యజ్ఞకర్మ ఆరంభమైంది. మొదట హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హోమం సాగించారు. యజ్ఞశాల అతిథులతో కళకళలాడింది. భోజనం రాసులుగా పోశారు. వర్ణ విచక్షణ లేకుండా అందరికీ తృప్తిగా భోజనాలు పెట్టించి వస్త్రదానం చేస్తూ వచ్చారు. అశ్వమేధం 3 రోజుల యాగం. అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజులకు భూమి యావత్తు దానం చేశాడు. వారు రాజుతో, మహారాజా, భూమిని పాలించడం మా వల్ల అయ్యే పని కాదు. అందుచేత మాకు భూమి బదులు మణులో, బంగారమో, గోవులో మరొకటి ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించండి అన్నారు. దశరథుడు దానికి 10 లక్షల, వారికి 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారం, 400 కోట్ల వెండి దానం చేశాడు. తమకు ముట్టిన దానమంతా బ్రాహ్మణులు ఋష్యశృంగుడికి, వశిష్ఠుడికి సమర్పించారు. వశిష్ఠుడు మొదలైన వాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు. ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడు ముందు చేయి చాచాడు. దశరథుడు వెంటనే తన చేతి కడియం తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. బ్రాహ్మణులందరూ దశరథుడిని దీవించారు. అశ్వమేధం పూర్తి కాగానే ఋష్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామేష్టి యాగం చేయించాడు. ఆయన అగ్నిలో వేల్చే హవిస్సులు పుచ్చుకోవటానికి సమస్త దేవతలు అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాల్లో కూర్చున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాలను గురించి వివరించి చెప్పుకున్నారు. దానికి బ్రహ్మ, దుర్మార్గుడైన రావణుడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసుల చేత చావు లేకుండా వరం అడిగాడు, కానీ మనుషుల మీద తేలిక భావం కొద్ది వారి వల్ల చావు లేకుండా వరం కోరలేదు. అడుగో మహావిష్ణువు, దశరథుడి భార్యల్లో ఒకరిగా కొడుగ్గా పుట్టి నరరూపంతో రావణాసురుడిని సంహరిస్తాడు అని దేవతలతో అన్నాడు. దేవతలు పరమానందం చెందారు. ఇంతలో హోమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక మహాభూతం పైకొచ్చింది. ఆ భూతం తన చేతులతో ఒక కలశాన్ని పట్టుకుని ఉంది. కలశం మేలిమి బంగారంతో చేసింది. దానిపై మూత వెండిది. ఆ భూతం దశరథుడితో, ఓ రాజా, దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు. ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇచ్చినట్టయితే వారికి గర్భోత్పత్తి అయి కొడుకులు కలుగుతారు. దశరథుడు పరమానందంతో ఆ కలశాన్ని అందుకుని భూతానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. వెంటనే భూతం అంతర్ధానం అయిపోయింది. దశరథుడు ఆ కలకలంలో ఉండే పాయసంలో సగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్రకిచ్చాడు. సుమిత్రకి ఇవ్వగా మిగిలిన దానిలో సగం కైకేయికి ఇచ్చి, ముగ్గురు తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు. త్వరలోనే కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. ఒక వంక మహావిష్ణువు మానవుడిగా అవతరించడానికి ప్రయత్నాలు సాగుతుంటే ఇంకో వంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు. దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు, బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు ఫలుడు, అగ్నికి నీలుడు, అశ్విని దేవతలకు మైందద్విధులు, వరుణుడికి సుషేనుడు, పర్జన్యుడికి శరభుడు, వాయుదేవుడికి హనుమంతుడు పుట్టారు. వీరంతా మహాబలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానర మొక్క పుట్టింది.
వానరులతో పాటు ఎలుగుబంట్లు కొండముచ్చులు కూడా రావణవాదం కోసం పుట్టాయి. ఈ వానరులు ఋష్యముఖం అనే పర్వతం దగ్గర స్థిరపడి వాలి సుగ్రీవులను రాజుగా పెట్టుకుని నలుడు నీలుడు హనుమంతుడు మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకుని జీవించసాగారు. పుత్రకామేష్టి ముగిసిన 12వ నెలలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు. అశ్లేష నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం వేళ సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. అయోధ్య నగరంలో పౌరులు ఉత్సవాలు చేసుకున్నారు. వీధులు జనంతోనూ నాట్యం చేసేవాళ్లతోనూ గాయకులతోనూ కిటకిటలాడిపోయాయి. దశరథుడు అంతులేని గోదానాలు అన్నప్రదానాలు చేయించాడు. నలుగురు పిల్లలు క్రమంగా ఎదిగి పెద్దవారవుతున్నారు. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రపోయేవారు. అదేవిధంగా భరత శత్రుఘ్నులు ఎప్పుడు జంటగా తిరిగేవారు. వారు నలుగురు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విలువిద్యలో ఆరుతేరి తండ్రికి ఎప్పుడు శుశ్రూషలు చేస్తూ యవనవంతులయ్యారు. దశరథుడు వారి వివాహాలను గురించి మంత్రులతోనూ పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు. రాజు మంత్రులు ఈ ఆలోచనలో ఉన్న సమయంలో ద్వారపాలకులు వచ్చి తొట్రుపడుతూ, మహారాజా, కుశిక వంశం వాడు గాది రాజకుమారుడు విశ్వామిత్ర మహాముని తమ దర్శనం కోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు అని చెప్పాడు. వెంటనే దశరథుడు పురోహితుడిని వెంటబెట్టుకుని విశ్వామిత్రుడికి ఎదురుగా వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. విశ్వామిత్రుడు, రాజా, నీవు నీ ప్రజలు క్షేమంగా ఉంటున్నారా? శత్రుభయమేమీ లేదు కదా అని కుశల ప్రశ్నలు వేసి వశిష్ఠాదిమునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచిత ఆసనం మీద కూర్చున్నాడు. మహాముని, మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నా వల్ల మీకు కావాల్సింది ఏంటి అని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు. విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి, రాజా, నేనొచ్చిన పని నెరవేర్చి సత్యసంధుడిని అనిపించుకో. నేనొక యాగం తలబెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు బలపరాక్రమవంతులు నా యజ్ఞవేదికపై రక్తమాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి నా వ్రత సంకల్పం పాడు చేశారు. ఆగ్రహించి వారికి శాపమిద్దామంటే నా వ్రత సంకల్పం భంగమవుతోంది. అందుకని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. నా వెంట నీ పెద్ద కొడుకైన రాముణ్ణి పంపించు. నా యజ్ఞాన్ని మారీచ సుబాహులని ఆ రాక్షసులు భగ్నం చేయకుండా ఈ కుర్రవాడు రక్షిస్తాడు. రాముడు ఆ రాక్షసులను సులువుగా చంపగలడు. ఆ సంగతి వశిష్ఠుడు కూడా ఇరుగును అన్నాడు. ఈ మాటలు వినగానే దశరథుడి గుండె బద్దలైనట్టయింది. భయము దుఃఖము ముంచుకొచ్చాయి. ఆయన సింహాసనం మీద నుంచి లేచి గడగడ వణికిపోతూ, మహాముని, రాముడు పసివాడు. వాడికి ఇంకా 16 ఏళ్ళైనా నిండలేదు. వాడికి విలువిద్య అయినా సరే సరిగా రాదు. వాడు రాక్షసులతో ఎక్కడ యుద్ధం చేస్తాడు? నా దగ్గర ఒక అక్షౌహిణి సేన ఉంది. నేనే వచ్చి ఆ రాక్షసుల్ని చంపేస్తాను. ఇంతకీ ఆ రాక్షసులు ఎవరు? ఎంత ఒడ్డు పొడుగుంటారు? ఎవరి కొడుకులు అన్నాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు, రావణుడు అనే రాక్షసరాజును నీ వెరుగుదు. అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులను పొందాడు. ఇంతకు ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరుడికి సాక్షాత్తు తమ్ముడు. అతను స్వయంగా యజ్ఞభంగం చేయలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ సుబాహులుడి చంపుతూ ఉంటాడు. ఓ అమ్మ, ఓ రావణుడే, అతడు ముందు నేనే నిలవలేను కదా. పసివాడు రాముడు ఎలా నిలుస్తాడు? ఆ మహాశక్తి మంత్రుడు పైకి రాముడిని పంపించడం ఎంతమాత్రం పొసగదు అన్నాడు దశరథుడు. కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి. మహారాజా, ఆడిన మాట తప్పేవాడు అని అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు అంటూ ఆయన చివాలను లేచాడు. అప్పుడు వశిష్ఠుడు దశరథుడిని మందలిస్తూ, రాజా, నీవు చేయరాని పని చేస్తున్నావు. ఆడిన మాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కళంకం తెస్తున్నావు. విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు? ఆయనకు తెలియని అస్త్రం లేదు. కొత్త అస్త్రాలను కూడా సృష్టించగలడు. ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడు అనుకున్నావా? కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు. రాముడిని నిశ్చింతగా ఆయన వెంట పంపు. ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదం రాదు అని బోధించాడు. ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడే దశరథుడు రామలక్ష్మణులను పిలిపించి వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామలక్ష్మణులు ఒకరు వెనక ఒకరుగా ఆయనను అనుసరించారు. ఇద్దరి మధ్య వారిద్దరి వద్ద విల్లులున్నాయి. వారి చేతులకు ఉడుము తోలుతో చేసిన తొడుగులున్నాయి. వేళ్లకు కూడా తొడుగులున్నాయి. వారి చేతులతో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడు వెనక నడవసాగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.